ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతులను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ యాత్ర సేవా పథకం కింద రైతులకు వై సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ట్రాక్టర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన రైతులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా సబ్సిడీల ద్వారా కూడా ట్రాక్టర్లు ఇస్తూ అన్ని రకాలుగా ఆర్బీకేల్ దాదాపు 37 పంచాయతీలు అంటే 37 పంచాయతీలు కూడా ఆర్బీకేల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ట్రాక్టర్ కార్యక్రమాలు ఇది అప్పుడైతే ఏం చేస్తామంటే గతంలో అయితే 5 గ్రామాలకు కలిసి ఒక ట్రాక్టర్ ఇచ్చేవాళ్ళు గ్రూప్ చేసుకొని. ఇది కూడా గ్రూప్లోనే వీళ్ళు కూడా గ్రూప్లో తయారైపోయి ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అదే ప్రత్యేకత ఇట్లా ఉండేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో మాదిరిగా ట్రాక్టర్లు ఏమో కొనుగోలు చేసి ఇచ్చినారు కానీ దాని మీద అప్పులను అట్లే మిగిలిపోయినాయి. మహేంద్ర కానీ ఇంకా మిగతా కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టుకోకుండా ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ ఎలక్షన్ వస్తా అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా అమౌంట్ కట్టేసి దాదాపుగా 15 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాక్టర్ని ప్రతి గ్రూప్కి రైతు గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. ఏదన్నా రైతు పరంగా పొలం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది దీని ద్వారా చెప్పేసే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా దీనికి 15 లక్షల రూపాయలు వరకు అయితే 40% సబ్సిడీ వస్తుంది. దాదాపుగా మీరు కట్టాల్సి ఉండేది రైతుల గ్రూప్ ద్వారా కట్టాల్సి ఉండేది 1.5 లక్షల రూపాయలు. 7.5 లక్షల రూపాయలు కేడీసీసీ బ్యాంక్ ద్వారా అప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ట్రాక్టర్ చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకొని బాడీలకు ఇచ్చుకొని దాన్ని కట్టుకుంటూ పోయితే జీవితాంతం అది ఉన్నన్నాళ్ళు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సబ్సిడీ కూడా రేపు జనవరి 10వ తారీఖున సబ్సిడీ కూడా రిలీజ్ అవుతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా దాదాపుగా 11 గ్రామాలకు ఈరోజు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ముందుకు వస్తూ ఉన్నారు బాగా రైతులు కూడా వచ్చి ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుని అన్ని విధాలుగా అందరికీ సహకారపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా కూడా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం ఇది. ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా రైతులు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు ఇవే కాదు ఏదన్నా రైతు భరోసా అయితేనేమి, రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు అయితేనేమి, అన్ని రకాలుగా రైతులకి ఈ పండిన పంటకు గిట్టుబాటు ధర అయితేనేమి, ఒకవేళ గిట్టుబాటు ధర లేకపోతే కూడా కల్పించి వాళ్ళు ఆదుకునే విషయంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నెరవేరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలని ఏదైనా చేయగల సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజులో రాజశేఖర్ గారు చేశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు, బాగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందరు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో అందరికీ రైతులకు తెలియజేసి గ్రూప్గా ఏర్పాటు చేసుకుని దాన్ని కొనుగోలు చేసి అందరికీ ఉపయోగపరంగా ఉండేదాన్ని కూడా చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తాను. నేనున్నా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఎన్నో చేయాలని చెప్పేసి ప్రజల గుండెల్లో నిలబడిపోవాలని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి మాదిరిగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.